దేశాన్ని కాపాడుకోవాలని ఎంతమంది ఉంది? బాగుంది, అది చదవండి, చదివి పెట్టండి. మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విషయం చెప్తే రెండు చేతులు ఎత్తుతాను. మన జోలికి రాకూడదు, మన దేశం బాగుంటుంది. మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకి గొప్ప రాష్ట్రం కావాలంట, అది అయిపోతుందండి. ఆల్రెడీ తెలంగాణని, బంగారు తెలంగాణని అనౌన్స్ చేశారు కదా, ఎలా అవుతుందో నాకు తెలియదు కానీ అయిపోయింది ఆల్రెడీ. ఎంత తెలిసిన రామాజులు వారి విగ్రహం కనుక ఆవిష్కరణ జరిగితే రైతుగా జరుగుతుంది. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి అందరూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడడానికి ఇండియాకి వస్తారు. ప్రపంచ దేశం అంతా హైదరాబాద్ భాగ్యనగరం నిజంగా సార్థక నామధేయం అవుతుంది. భాగ్యనగరం నిజంగా భాగ్యం. లిబర్టీకి వెనకతల చరిత్ర లేదు, మన ఈక్వాలిటీకి వెనకతల బోడు చరిత్ర ఉంది. రామానుజ వారి మూర్తి అలాంటి గొప్పది మనం చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో జరిగే కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నారు జనాలు. మరి మన రాష్ట్రంలో మనం వాళ్ళకి ఆతిథ్యం ఇద్దామా, లేదా మనం వాళ్ళని ఆతిథ్యం ఇవ్వమన్నామా? మనం భోజనం పెడదామా, వాళ్ళని భోజనం పెట్టమన్నా చెప్పండి. ఎంతమంది మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలంటారు? ఒకరి 35 ఉండాలో దేవతలంతా వస్తున్నారు, సమస్త దేవతలు. మరి దేవతలకి పక్క ఊరు వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు భోజనం పెడితే వాళ్ళకే మంచి జరుగుతుంది, అందరికీ మంచి. కానీ దేవత అనుకుంటా నీ ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేదని అనుకోకూడదు కదా. మన ఇంటికి అతిథి వస్తే పక్కింటి వాడు ఆపేసి భోజనం పెట్టాడు అనుకోండి, మనకి ఎంత షేమ్ అది. మన ఊరికి, మన రాష్ట్రానికి వచ్చే ఆ యజ్ఞ కార్యక్రమానికి ద్రవ్యం మనం ఇవ్వడం మంచిదా కాదా? చేద్దామా అందరం ఒకసారి సంకల్పం చేసుకోండి. భగవంతుడా, నాకు ఆ శక్తి నీవు, నన్ను నడిపించు, ఆ శక్తితో నేను మంచి కార్యక్రమం చేయగలుగుతానని ఒకసారి సంకల్పించుకోండి. యజ్ఞంలో జీవితం ఇవ్వడం వల్ల ఆజ్యేన ఆయుష్మతి ప్రజా సత్సంతానం వృద్ధి చెందుతుంది. అది ఎలాగా అంటే ఆయుష్మతి ప్రజా మంచి ఆయుష్ కలిగినటువంటి పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు అంటే మనవాళ్ళు, నీ మనవాళ్ళు, వాడ మనవాళ్ళు, వాడ మనవాళ్ళు వంశాభివృద్ధి కలుగుతుంది అని నీతి గురించి మనకు ఆగమ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. యజ్ఞ వైభవ కాండమని లక్ష్మీదేవి చేయించారు. అంటే ఇక్కడ పూజలు అందుకుని ఆ స్వామి ఏమి ఘనాలు ఇవ్వకుండా నా స్వాములు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే అధ్యక్షుడు పద్మనాయక వెంకటేశ్వరరావు గారు, అలాగే సుధాకర్ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి బృందాలు ఉన్నాయి. 4500 మంది ఉన్నారు. సరే వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే మనం నమ్మిస్తున్నాం అందుకంటే ఒక పెద్ద ఆయన కూడుకుంటే ఎన్ని అంతా పూర్తి చేయగలరు. ఒక జగిత్యాలలోనే భోజనాలు అన్నీ చేయించగలరు. చేద్దామంటారా? నాకేం గంగలేదు, వారు ఉన్నారు కనుక అది చెప్తాం. మనందరం కూడా కలిసి చేద్దాం, ఇంటింటికి చెప్తాం, చెప్దాం. తర్వాత సొంటి బెల్లం, ఏమంటే సొంటి బెల్లం రోజు కొంచెం తయారు చేసుకుని ఉదయం పెరమాణకు ఒకసారి దేవుడికి చూపించి, సాయంత్రం కూడా చూపించి, సుదర్శన అష్టకం ఒకటి ఉంది. చిన్నపిల్లలకి రోగ నిరోధక శక్తి పెరగాలి ఇస్తారు. చాలా బాగా పనిచేస్తుంది. గతంలో కూడా చాలా లక్షల్లో మనం పిల్లలకి ఇచ్చాం ఫ్రీగా. అయితే ఆ మెడిసిన్ ఒక ప్యాకింగ్లో 15 రోజులు వాడడానికి మనం తయారు చేసి ఫ్రీగా ఇస్తున్నాం. మన మా ఊళ్ళో కూడా ఇవ్వాలా ఉందా? అయితే ఒక 20,000 మాత్రం మనం ఫ్రీగా చేసుకుంటున్నాం. అది హైదరాబాద్లో రేపు 20వ తారీఖు నుంచి అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మన ఊళ్ళో మన సంఘం కార్యకర్తలు పెద్దలంతా ఉన్నారు కనుక ఆ మందు అయ్యే కాస్ట్ వరకు వాళ్ళు భరించగలిగితే ఆ మందు తయారు చేసి మనకి పంపిస్తే చక్కగా మనం కూడా ఇక్కడ మన పిల్లలందరికీ ఇవ్వచ్చు. చక్కగా పిల్లల్ని రక్షించుకోవాలి. నేటి పిల్లలే అదే ఈనాటి పిల్లలు రేపటి పౌరులు అంటారు కదా, మంచి పౌరులు తయారు చేసుకోవాలి ఉందా? పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదండి మంచిది. ఇంకా ఆ పని కూడా మనం చేద్దాం. నాకు మళ్ళీ నమ్మస్వామి వారి ద్వారా విషయం తెలుసుకొని 10 కార్యక్రమాలు ఎలా చేయాలనేది చేస్తాం. మీ అందరికీ కూడా ఒక కరపత్రాలు ఇస్తాం, పంపిస్తాం. ఆ పత్రం తీసుకుని ఇంటింటికి ఇద్దరు కానీ 1 కేజీ నెయ్యి చేద్దాం కదా. శక్తి ఉంటే 1 కేజీలుగానే చేయవచ్చు. మన ఊళ్ళో అందరం కలిసి చేద్దాం. మిగిలిన కార్యక్రమాన్ని మా స్వామి నడిపిస్తారు.
అందరూ కూడా అనేక అనేక మంగళాశస్నాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ ఓ సీతారామ చంద్ర మహారాజుకి సనాతన వైదిక ధర్మకి సంఘకి జై శ్రీమన్నారాయణ. మా భాగ్య విశేషం అదృష్టంగా స్వామివారికి వెళ్ళేశారు. వాస్తవంగా అనామంగా గుర్తింపు రావాలంటే పేదల ద్వారానే వస్తుంది. స్వామివారు చెప్పినట్టుగా మా పెద్దదేవి స్వామివారి కాలంలో 1976లో నేను ఒక పరిచారకుడిగా వెళ్ళాను తిరుమల సహస్రకుండయ్య. అది పెంచింది మళ్ళా 1980లో పెద్దజీవనాయక స్వామి వారి యొక్క సందర్భం, చిన్నజీవ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఒక ఉద్యోగుడిగా వెళ్ళాను. అదే నేను ఆ తర్వాత 1994లో సర్వోపకృష్ట అంటే యజ్ఞ నిర్వహణ యోగ్యతను కలిగింపజేసే స్వామివారు జీవ స్వామివారు ఈ యాగాన్ని మీరే మొత్తం నిర్వహించగలరు, మేము మంగళ దర్శనం చేస్తున్నామని చెప్పారు. అట్లా 3 అవకాశాలు వచ్చినాయి. ఈ 4వ అవకాశం 4/66 డబుల్ సిక్స్లో ఉన్నాను. నేను డబుల్ సిక్స్ కొడితేనే ఏదైనా బాగా అయితే మా సమకాలీనమైన కొందరు స్వాములు ఉండి మళ్ళీ జీవితంలో ఇటువంటి అవకాశం రాదు. ఇంత పెద్ద యజ్ఞాన్ని నిర్వహించగలిగినటువంటి యొక్క చేవ ధైర్యం మనస్సు కలిగిన వారు ఒక్క చిన్న జీవ స్వామి వారు మాత్రమే. ఇంకెవరూ నాకు మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది, శిక్షాలలో సుమారుగా 106 దేవాలయాలు అంటే ఏదో ఇటుక ముక్కలతోనే ఇచ్చిన దేవాలయాలు కాదు, శిలామయమైన దేవాలయాలు. ఒక్కొక్క దేవాలయం 6 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. కనీసం చూడగలిగితే జీవితం ధన్యం. అట్లాగే గోబ్రాహ్మణ్య సింహోత్సవం ఇచ్చాము లోకా సంస్థాస్కిలో హోదుకొని మనం వేయగలిగింది ఏమిటంటే ఒక్క కేజీ నెయ్యి సుమారుగా 2000 రూపాయలు చెప్పారు. ఇప్పుడు మన పెళ్ళండి రామాలయంలో కానీ మన పద్మనాయక కళ్యాణ మండపంలో కానీ ఆ తర్వాత వేణుగోపాల స్వామి దేవాలయంలో కానీ ఆ రిసిప్ట్లు ఇస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చు. 150,000 కిలోలు దాటిందంటే మన నెయ్యి అక్కర్లేదు కదా. ఎందుకోసమంటే మన జీవస్వామి వారు ఒక అందమైనటువంటి ఒక మాట మాట్లాడారు. బంగారు రామానుజ వారి విగ్రహాన్ని 120 కేజీలతో చేయించింది. చాలామంది అనుకున్నారు నమ్మకలేని వాళ్ళు ఆ 120 కేజీలు జమయ్యేది ఇప్పుడు విగ్రహం అయ్యేది ఇప్పుడు ఇవ్వగలిగిన భాగ్యవంతుల కోసమే కాదు, ఆ పిల్లల కోసమే కాదు, వాస్తవంగా పోయించగల 1 కేజీగా 2 కేజీలు 6 కేజీ ఏది పోయించినా మీ వంశ పారంపర్య అభివృద్ధి జరిగి జీవన విధానంలో కావాల్సింది ఏంటంటే భార్య భర్త ఇల్లు. జీవితం అంటే ఏంటంటే ఆనందం. ఆ ఒక సంతోషం లేకుండా ఏమున్నా కూడా ఏ లాభం లేదు కనుక ఆ సంతోషం కోరగలిగింది ఒక్క యజ్ఞం మాత్రమే. అది శాస్త్రీయంగా చేసేటువంటి యొక్క యజ్ఞం. అది చిన్నజీవ స్వామి వారి సంకల్పంగా జరిగేటువంటి మహత్తరమైన ఆ యాగంలో మనందరం కూడా సేవ చేయాలని ప్రార్థిస్తూ స్వామివారిని దాసోహాన్ని సమర్పిస్తూ చేస్తున్నా. స్వామివారికి మన పద్మనాయక వలన సంక్షేమ మండలి ఉత్సవ కమిటీ పక్షాన శ్రీకృష్ణార్పణమస్తు.
ವಾಮನ ದ್ವಾದಶಿ ಬಲಚಕ್ರವರ್ತಿ ಯಜ್ಞಾನಿಗೆ ವಚ್ಚಿದ ವಾಮನಮೂರ್ತಿ ಮೂರು ಅಡುಗಳ ಮೇಲೆ ಅಡಿಗೆಡು ಇಕ್ಕಡ ಎವರೈನಾ ನೀ ಸಂಗಮ